ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా విదేశాలు స్థిరపడినా ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు పేద విద్యార్థులకు చేయితో అందించేందుకు తెలుగుదేశం నేతలు ముందుకు రావడం హర్షణీయమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యకుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గుంటూరులో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. విదేశాల్లో స్థిరపడిన లింగాపురానికి చెందిన శంకర్రావు, రామకృష్ణలు తమ సంపాదనల కొంత పేదల ఉన్నత చదువుల కోసం ఖర్చు చేయడం ఆదర్శనీయమన్నారు. చదువు యొక్క విలువను తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు పేద విద్యార్థులకి సహకరించడం, సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. రామకృష్ణ కానివ్వండి, వారి యొక్క తండ్రి గారు అయిన శంకర్రావు గారు కానీ, నేను ఒకటే నేను చెప్పేది, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శకం కావాలని. అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి, శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఈ యొక్క సహకారాన్ని అందించడం చాలా అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని, ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణుని ఆశీర్వదిస్తూ, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నేను నన్ను ఈ యొక్క కార్యక్రమానికి మరి అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.